around Ayyo, Ayyo, Ayyayyo. Mamul Gondado. ఏంటంటే మీ ముగ్గురికి ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ఉంటాయి. సరిగ్గా ఆన్సర్ చేయలేదనుకో పనిష్మెంట్స్ కూడా ఉంటాయి. మరి ఈవిడేంటి ఇలా కూర్చుంది పేరెంట్ అని వచ్చిందా? ఆవిడ కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఆవిడ కూర్చోబెట్టాం. నాకే హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు. ఐఎమ్ ఫిట్, ఎనర్జెటిక్ అండ్ మైండ్ బ్లోయింగ్. మరి అదంత చిరాక. ఐఎమ్ మైండ్ బ్లోయింగ్ చిరాక చెప్తావా? రెడీ కదా మీరు ముగ్గురు? మీ ముగ్గురికి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. హలో ఏం సార్? క్వశ్చన్స్ నేను అడుగుదాం అనుకుంటున్నాను. మీరు అడుగుతారా సార్? క్వశ్చన్స్ ఇప్పటికిప్పుడు రాసుకోండి. నేను మేము ఆల్రెడీ తెచ్చుకున్న క్వశ్చన్ పేపర్ నువ్వు అక్కడ కూర్చుంటే మేము క్వశ్చన్స్ అడుగుతాం. ఏంటి మీరు అడుగుతారు? నేనేం చేయాలి సార్? ఎవరిని అడుగుతున్నారు? ఆల్రెడీ సీట్ ఖాళీగా ఉంది. ఓ పని చేద్దాం సార్. అయితే నేను అమృత ఒక టీము, డన్ డిక్కుడు డుక్కుడు ఒక టీము. ఇప్పుడు కూడా అతనితోనే ఉండాలి. నువ్వు రాజు అమ్మో, త్రుట్లో తప్పిన పెరు ప్రమాదం. తుఫాన్ తీరం దాటినది. ఇప్పుడు మా ఇద్దరు క్వశ్చన్ అడగండి సార్. మేము తప్పు చెప్తే వీళ్ళిద్దరు పనిష్మెంట్ సార్. ఏం చేయాలి అప్పుడు? మేము ఏం చెప్తే చేయాలి వాళ్ళిద్దరు. మీరు మమ్మల్ని అడుగుతారు కదా సార్, మేము తప్పు చెప్పినా లేకపోతే మేము చెప్పకపోయినా వీళ్ళకి పనిష్మెంట్ ఇస్తాం సార్. ఓకే, నువ్వు తప్పు చెప్పవు, నాకు తెలిసిన గురించి చూద్దాం. నువ్వు చెప్పే ఆన్సర్ బట్టి ఉంటుంది. ఫస్ట్ మన సుడిగారు సుధీర్ హీరో గారితో స్టార్ట్ చేశారు, అందుకే నీతో స్టార్ట్ చేశారు. సుడిగాడు సుధీర్ టీం నుంచి ఒకరిని తొలగించేయాలి. గెటప్ సీను రామ్ ప్రసాద్, వీళ్ళిద్దరినో ఎవరిని తీసేస్తారు? నేను ఉండను సార్, నేను వెళ్ళిపోతాను. ఆయన ఏమంటున్నారంటే వాళ్ళిద్దరిలోంచి ఎవరిని తీస్తావు అని అడుగుతున్నారు. వాళ్ళిద్దరిలోంచి తీసేస్తే నన్ను తీసేస్తారు కదా సార్, నేను ఎలా? అదే కదా మాకు కావాల్సింది. అది కాదని అంటుంది, వాళ్ళిద్దరిలోంచి ఎవరిని తీస్తావు ఫస్ట్, నేను ఎలాగో తీసేస్తారు అది వేరే విషయం. పాస్. పనిష్మెంట్ ఓకే నాకు. పనిష్మెంట్ ఓకేనా? ఆల్రెడీ కొట్టింది. ఇంకేంటి పనిష్మెంట్ కింద అవుతుంది? సరే పనిష్మెంట్ లాస్ట్ లో చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ అడిగేది పనిష్మెంట్. నాకు పనిష్మెంట్ ఉంది. ఈయనకో పనిష్మెంట్ ఉందిరా? రండి సార్ అడగండి. కమాన్ కమాన్. కాజల్ అండ్ సమంత ని ఇంటర్వ్యూ చేశారు కదా, ఇద్దరిలో బాగా ఎవరు కోఆపరేట్ చేశారు? యాజ్ ఎ ఫ్రెండ్ సమంతకి హ్యాట్స్ ఆఫ్, యాజ్ ఎ గర్ల్ ఫ్రెండ్ కాజల్ అగర్వాల్. ఆయన ఆన్సర్ కింద క్యాలిక్యులేట్ చేయకూడదు. ఒకళ్ళు చెప్పన్నారు ఆన్సర్ చెప్పండి. సరే నువ్వు టాస్క్ తీసుకురా, పనిష్మెంట్ తీసుకుంటా. ఓకే, వీళ్ళిద్దరికే పనిష్మెంట్. వాళ్ళిద్దరు చాలా మందికి ఉన్న క్వశ్చన్ ఇది నిజంగా. సుధీర్ కి రేష్మి కి మధ్య కెమిస్ట్రీ ఇది నిజంగా పల్లెటూరులో మీ ఇద్దరికి పెళ్లి అయిపోయిందని, పెళ్లి చేసుకుంటున్నారని ఇలా అనుకుంటారు. ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ గురించి కరెక్ట్ గా చెప్పాలి. మీరు ఏదైతే చూస్తారో అది ఓన్లీ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ సార్. ఆఫ్ స్క్రీన్ షీఈస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అండ్ వెరీ గుడ్ కొలీగ్. మీరు ఒప్పుకుంటారా ఇది? ఇదేంటి సార్ నా ఫీలింగ్? వాళ్ళు ఒప్పుకోవాలా? అది నిజం సార్. పక్కన కూర్చుని పోని వ్యక్తి అడగండి, నాకు నాలుగేళ్ళు తెలుసు. ఏం చెప్తే అదే నిజమే. ఏమయ్య స్వామి, ఇదేంటి స్వామి నీకు తెలుసు కదా, నువ్వేంటి నువ్వు కూడా? నేనేమండి బొగడాగండి నన్ను అడుగుతావు? నీకు తెలుసు కదా. నాకు తెలిస్తే ఎవడికి కావాలి? నన్ను అడిగారు ఎవడైనా? సపోర్ట్ చేయాలి కదా బ్రదర్. ఎవడారు మదర్ అంటావు? అవునే, నన్ను ఎవడన్నా అడిగాడా? జనం ఏమనుకుంటున్నారు అనుకుంటున్నారా? ఆఫ్ స్క్రీన్ ఎక్కువ వాళ్ళు ఎందుకు మాట్లాడుకోరంటే తిను బిజీగా ఉంటాడు. తిను ఆన్ స్క్రీన్ అవుతాడు అప్పుడు బిజీ ఉంటాడు. పాపం బిజీగా కవర్ ఆల్మోస్ట్ గూగుల్ మ్యాప్ ఏరియా మొత్తం కవర్ చేస్తూ ఉంటాడు. ఆయన అడిగింది ఒక క్వశ్చన్. నువ్వు గల్లీ గల్లీ మే సుధీర్ అన్న షేర్ హై.
సార్ నా గురించి వదిలేదు సార్, ఆయన అడగండి సార్. లవ్ హేట్ ఈ రిలేషన్ ఇవ్వాలి. ఒకటి సుధీర్ కి, శేఖర్ మాస్టర్ కి. ఎవరికి లవ్ ఇస్తారు, ఎవరికి హేట్ ఇస్తారు? లవ్ శేఖర్ మాస్టర్ కి ఇస్తా, హేట్ మా వాడికి ఇస్తా. బ్రదర్ కాబట్టి నేను హేట్ చేసి అంత ప్రేమిస్తా తను. ఇంకోటి పిక్ వన్ బెస్ట్ పర్సన్, ప్రియమణి గారు, రష్మి. ఆవిడ చూస్తారు, ఆవిడ పంపుతాం. ఇది ప్రేమణి గారు, రష్మి, వీళ్ళిద్దరిలోనే చెప్పాలా? వీళ్ళిద్దరిలో రష్మి. ఓకే, ఇది కరెక్ట్ ఆన్సర్. నీ పక్కన ఏ ఫీమేల్ యాంకర్ చేస్తే కెమిస్ట్రీ బాగుంటది? విష్ణుప్రియ. అమ్మాయి ఫెయింట్ అయిపోతుంది అక్కడ. ఓకే, ఈసారి నిజంగా చెప్పండి అయితే. అమృత అయ్యర్ నేను, మా కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. ఏ యాంకర్ అయితే బాగుంటుంది అన్నారు, అందుకే యాంకర్ చేస్తా. ఇంకా యాంకర్ కాదు కదా ఆవిడ. యాంకర్ అయినప్పుడు నేను యాంకర్ చేయలేనా ఏంటి? నిన్నన్నా ఓదార్పు యాత్ర జరిగింది. ఆవిడ నిన్ను ఓదార్చాలి. ఇంకోటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఆడియన్స్ కి, ప్రదీప్ అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటాడా, లవ్ మ్యారేజ్ చేసుకుంటాడా? కాజల్ కోసం ఫోన్. లవ్ మ్యారేజ్. ఇంకో లాస్ట్ క్వశ్చన్, ప్రపంచం అంతా మునిగిపోతుంది, ఒకరిని కాపాడాలి. హీరోయిన్ ఉంది, డైరెక్టర్ ఉన్నాడు, ప్రొడ్యూసర్ ఉన్నాడు, న్యూజిలాండ్ మన టీమ్ లో ఒకరిని కాపాడాలి. చెప్పండి సార్, నాకు ఇంట్రెస్టింగ్ ఉంది. నేనేం చేస్తానంటే, ఒకళ్ళే కాపాడే ఛాన్స్ ఉంది నేను కాకుండా, కాబట్టి నేను దిగిపోయి అందులోకి డైరెక్టర్ ని హీరోయిన్ ఎక్కిచ్చేస్తాను. Okay, so that was super fun in the episode. Brother from another mother వచ్చాడు. పోయపోరా హిస్టరీలోనే నేను ఇంత హ్యాపీగా ఉన్న ఎపిసోడ్ ఇదే నాకు తెలిసి. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ ఫర్ మేకింగ్ అవర్ ఎపిసోడ్ వండర్ఫుల్.